రక్తాన్ని చనుబాలలా మార్చి బిడ్డకు ప్రాణం పోస్తుంది అమ్మ. కంటి పాపకు పాలు పట్టడంలో తల్లి ఎంతో ఆనందం పొందుతుంది. కానీ ఓ కంట్రీ కాంట్రాక్టర్ ఏం చేశాడో తెలుసా? తన వద్ద కూలీ పని చేస్తున్న ఓ మహిళను కొడుక్కి పాలివ్వకుండా అడ్డుకున్నాడు. చనుబాలు తప్ప మరో ఆహారం ఎరుగుని ఆ పసివాడు గొక్కపట్టి ఏడ్చి ఏడ్చి చివరకు గొంతెండి విగతజీవిగా మారిపోయాడు. గుట్టు చప్పుడు కాకుండా కార్యక్రమాలు పూర్తి చేసిన ఆలస్యంగానైనా ఆ కాంట్రాక్టర్ చేసిన పాపం బయటపడింది. ఇది మెదక్ జిల్లా హత్నూర మండలం తుర్కల ఖానాపూర్ గ్రామ శివార్లలో ఎంఎన్ఆర్ ఫార్మా లిమిటెడ్ ఫ్యాక్టరీలో అదనపు బ్లాకులు నిర్మిస్తున్నారు. ఈ పనులు చేయిస్తున్న కాంట్రాక్టర్ మహబూబ్ నగర్ జిల్లా నవాబ్పేట మండలం కాకర్లపాడు నుంచి కొందరు కూలీలను తీసుకొచ్చాడు. పరిశ్రమకు సమీపంలోని గుడిసెలు వేసి వసతి కల్పించి వారితో పనులు చేయించుకుంటున్నాడు. వలస కూలీ మల్లీశ్వరికి ముగ్గురు కూతుళ్లతో పాటు 6 నెలల కొడుకు ఉన్నాడు. భర్తతో విభేదాలు రావడంతో మల్లీశ్వరి పుట్టింటికి చేరింది. అక్కడి నుంచి పని కోసం తల్లిదండ్రులు 4 పిల్లలతో ఖానాపూర్ వచ్చింది. 4 రోజుల క్రితం మల్లీశ్వరి కొడుకు పాల కోసం వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. నిర్మాణ పనుల్లో నిమగ్నమై ఉన్న మల్లీశ్వరి కొడుక్కి పాలు పట్టి వస్తానని కాంట్రాక్టర్ ను వేడుకుంది. బిడ్డ ఆకలి ఏరుగని ఆ కఠినాత్ముడు పని మొత్తం పూర్తయ్యాకే వెళ్లాలంటూ ఆమెను ఆదేశించాడు. దీంతో గత్యంతరం లేక కొడుకు గుక్కపట్టి ఏడుస్తున్నా అలాగే పని పూర్తి చేసింది మల్లీశ్వరి. కాసేపటి తర్వాత వెళ్లి చూస్తే పసివాడు గొంతెండిపోయి నిర్జీవంగా మారిపోయాడు. ఒక నెల నడుస్తుంది. వచ్చినప్పటి నుంచి పని టైట్గా పెట్టిండు సార్. నైట్ పాలు పెట్టిండు. ఆ నైట్ పాలనే పాలతో బాబు ఆకలి సార్ చనిపోయింది సార్. లాస్ట్ ముగ్గురు అడుగుల తర్వాత ఒక బాబు పుట్టిండు. ఆ బాబు చాలా ఆశలు పడిందా గానీ కమిది వల్ల నా బాబు నష్టపోయిండు సార్. బాబును స్థానిక వైద్యుడికి చూపించగా అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. దీంతో గప్చుప్ గా పిల్లాన్ని ఖననం చేయించాడు ఆ కంట్రీ కాంట్రాక్టర్. ఈ కంట్రీ రాత్రి బిడ్డను పై చూపించారు. పని చేపించిన వల్ల మా మనమడు ఇక్కడ కాలం చేస్తున్నారు. ముగ్గురు కూతుళ్ల తర్వాత పుట్టిన వాడు కావడంతో మల్లీశ్వరి కొడుకు మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది. కాంట్రాక్టర్ కర్కసత్వానికి తన చిన్నారి బలవడంతో గుండెల వసేలా రోధిస్తోంది. 24 గంటలు పని చేసి సార్ నాకు చిన్న బాబు నాకు సార్ అని పాలు ఇవ్వడం చూడు సార్ అంటే పాలు ఇవ్వడం ఇబ్బంది పెట్టి సారు బాబుని చూసుకున్నాను చూసేవారకు అంతలోపు బాబు ఆటలతో పాలు పాలనే పానం ఇచ్చింది. మరి కొన్ని కొడుకులు వేసిన మనకి నాకు చెప్పకుండా నా చేతికి వెళ్ళి పుంజుకోపోయిండు. ఇంకపోయినాక శివం కల్పిస్తున్నాక శివాల మీద ఆడ గుంత తీసిండ్రు. ఆ గుంత తీసుకెళ్ళి సార్ వాళ్ళ వాళ్ళ పలగంట పెడుతున్నా వాళ్ళ నన్ను బలాంతకం చేసి ఆ గుంతలో పొచ్చిండ్రు. ఎక్కడ చూసిన శరీరంలో నన్ను చూస్తే భయపెడిపిస్తారేమని ఆ బాబుని తీసుకోవద్దంటే నేను మొత్తం ఇట్లా ఇయ్యలేదు బాబు. తమకు న్యాయం చేయాలని మల్లీశ్వరి కుటుంబం నిలదీయడంతో కాంట్రాక్టర్ వారిని బలవంతంగా మహబూబ్ నగర్ జిల్లాకు పంపించేశాడు. కసాయి కాంట్రాక్టర్ ఘటనపై మెతుకు సీమ అధికారులు విచారణ చేపట్టారు. మహబూబ్ నగర్ జిల్లాలోని సొంతూరుకి వెళ్లిన మల్లీశ్వరిని మళ్లీ మెదక్ రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. స్థానిక తహసీల్దార్ ప్రతాప్ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. పరిశ్రమలోని కూలీలను అడిగి వివరాలు తెలుసుకున్నారు సిఐ రామరెడ్డి. ఎందుకంటే జరిగింది చిన్న ఇన్సిడెంట్ కాదు. ఎందుకంటే ప్రతి ఫ్యాక్టరీలోనూ మినిమం నామ్స్ ఫాలో చేయాలి. ఆడవాళ్ళు ఖచ్చితంగా పని అంటే మిల్క్ సర్వీస్ బేబీ సిల్డర్స్ ఖచ్చితంగా వాళ్ళకి పాలు ఇవ్వడానికి అవైలబిలిటీ చెయ్యాలి. చేయని పక్షంలో వాళ్ళు నేర శిక్ష అర్హులు. సిసిఐ చిత్రాలు